మాకు ఇంత డిమాండ్ ఎందుకు వచ్చిందంటే పర్ఫెక్ట్గా టీచర్లను పెట్టినాం, టీచింగ్ స్టాఫ్ ఉన్నది, మంచిగా ట్రైనింగ్ ఇస్తున్నాము, మంచి ప్లేస్మెంట్ వస్తుంది కాబట్టి ఇంత అన్ని సీట్లు కూడా ఫిల్అప్ అవుతున్నాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఇవన్నీ ఖర్చులు కావా, ఇవన్నీ లేవా, దాన్ని పట్టుకొని ఏదో నేను ఎక్సైజ్ వ్యాయామం చేస్తున్నట్టు, నేను బిల్డర్ చేస్తున్నట్టు, నేను ఏదో కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తున్నట్టు, నేను ఏదో స్మగ్లింగ్ చేస్తున్నట్టు, నేను ఏదో అబాల వ్యాపారం చేస్తున్నట్టు, నా తన మనీ ల్యాండింగ్ ఉన్నట్టు. మాదంతా స్టూడెంట్స్, పిల్లలు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో కడతారు డబ్బులు, ప్రతి ఒక్కరు కూడా హాస్టల్ పైసలు కూడా ఇవ్వాలి. రేపు మొన్న కరోనా వచ్చింది, కరోనా వచ్చినాక 2 ఏళ్ళు పిల్లలు చదువుకున్నారు ఆన్లైన్లోనే, డబ్బులు కట్టిరు ఆన్లైన్లో, అసలు కాలేజీకే రాలే కదా, అసలు నోట్లు పట్టుకుంటే కూడా కరోనా అని భయపడ్డారు కదా, అంతా ఆన్లైనే. 2 ఏళ్ళు అయితే ఆన్లైన్లో నడిచింది కదా. ఇక నువ్వు డబ్బుల ట్రాన్సాక్షన్ యాడ్ ఉంది, డొనేషన్ యాడ్కెళ్ళి వచ్చింది, యాడ్కెళ్ళి డబ్బులు వస్తాయి చెప్పు. ఇదంతా బదలాం చేసి పార్టీలు, నేను టీఆర్ఎస్ పార్టీలో నేను మంత్రి ఉన్నా అని చెప్పి రకరకాల బీజేపీ ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి నన్ను మీద కుట్ర పన్ని ఈయన డ్యామేజ్ చేయాలి, ఈయన పేరు ప్రతిష్టలను దిగజార్చాలి, ఈయన పెద్ద ఎత్తున మెంటలీగా ఈయన ఇచ్చేయాలి అని చెప్పి వాళ్ళు కక్షపూర్తంగా చేసిన చర్య. అయినా మా కేసీఆర్ ఉన్నాడు, ఆయన మాకు మంచిగా ధైర్యం చెప్తాడు ఎప్పటికప్పుడు. ఏం భయపడద్దు మల్లారెడ్డి గారు, మీరు తప్పకుండా మంచిగా ఉండండి, ఇవన్నీ వస్తూనే ఉంటాయి, ఏమి కాదు అని చెప్పి ధైర్యం చెప్తాడు మాకు. ఆయన ధైర్యంతో ఇలా ఇంత గొప్పగా నేను మీ ముందు కూర్చున్నాను. మీకు చెప్తున్నాను కదండి, ఇదంతా మోటివేటెడ్గా జరిగింది అనేది ఇందులో అర్థమవుతుంది. ఇప్పుడు మా దగ్గర ఏదైతే క్యాష్ దొరికిందో అనుకుంటున్నాం, మీ ప్రకారంగా కూడా మా ఇలా ఒక నెలకు శాలరీ ఒక కాలేజ్కి 2 కోట్ల రూపాయలు ఉంటుందండి. 2 కోట్ల రూపాయల శాలరీస్ ఉంటాయి ఒక్క కాలేజ్ది చెప్తున్నా. అది నేను స్వతహాగా నడిపించే 5 కాలేజీల్లో సుమారు 10 కోట్ల వరకు శాలరీసే ఉంటాయి. ఇప్పుడే మొన్ననే ఫస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ పూర్తయి, పిల్లలందరూ కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళు బస్ ఫీజు కానీ, హాస్టల్ ఫీజు కానీ, కాలేజ్ ఫీజు కానీ కట్టడంలో అంత మొత్తం మాత్రం జమ అయితే అదో పెద్ద ఇష్యూగా వాళ్ళు చూడడం కూడా తప్పే అని నేను భావిస్తున్నాను. అన్నీ ఎవ్రీ ఇయర్ మేము ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేస్తాము, జిఎస్టీ ఫైలింగ్ చేస్తాము, అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. అంటే ఇక మల్లారెడ్డి గారి కనెక్షన్గా నేను కూడా ఎంపీగా పోటీ చేశాను కదా టీఆర్ఎస్ నుంచి, మళ్ళీ నెక్స్ట్ ఎంపీగా పోటీ చేస్తాననే భయంతో మళ్ళీ వాళ్ళు కూడా ఇదే టార్గెట్ పెట్టుకొని చేస్తున్నారు. నైతిక స్థైర్యం ఇప్పుడే దెబ్బతీస్తే, ఇప్పుడు నువ్వు రాకపోతే ఇట్లా మీద ఐటీ దాడులు ఉంటాయి అనేది హెచ్చరిక లాంటిదని నేను అనుకుంటున్నాను. ఇదైతే హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.